ఒక్కొక్క సమయంలో మాట్లాడకుండా వింటవే బాగుంటుందని చూసింది. ఎందుకంటే నాలైతే సెలబ్రిటీస్ అనండి, లేకపోతే నాలైతే పబ్లిక్ పర్సన్స్, ఎక్కడికైనా సరే మాట్లాడటం వన్ సైడ్గా ఉంటుంది. మేము చెప్పేది మీరు వినాలి అన్న భావం ఉంటుంది, కానీ ఒక్కొక్క సమయంలో మీరు అంత ఉద్వేగంగా మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే నిజంగా చాలా ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది. ఇలాంటివి కావాలి మాకు. ఎంతసేపటికి మేమేమిటి మా ఇదేంటి అని చెప్పుకునేదానికంటే మీ మనసులో మేమేమిటి అనేది తెలుసుకోగలిగేది చాలా ఆనందంగా ఉంటుంది. అది ఆస్వాదించే నేను ఎక్స్ప్రెస్ చేయలేదు. అలాంటి చక్కటి మూమెంట్ ఈరోజు మా కలయిక. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి సమయంలో అనిపిస్తుంటుంది నాన్నగారి కోరిక ప్రకారం, అమ్మ కోరిక ప్రకారం ఏదైనా ఒక జాబ్ అని నేను సెటిల్ అయ్యి ఉంటే ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో అయి ఉంటే ఏదో వర్క్ వచ్చేవాళ్ళం, ఏదో ఫ్యామిలీ వరకు మా భావములు చూసుకునేవాళ్ళం. కానీ ఏ భగవంతుడు ఏ రకంగా ఏ పోలీసు సుకృతం అనేది ఏ ఆలోచన విధానం ఎలా వచ్చిందో తెలియదు. కానీ యాక్టర్ అవ్వాలి అన్న కోరిక రావటం చెన్నై వెళ్ళటం ఇదిగో ఈ రోజున ఈ డాలస్లో మీ అందరూ ఇంత ఆప్యాయంగా